హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో కర్తరి అంటే ఏమిటి, ఈ కర్తరి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది, ఈ సమయంలో మనం చేయకూడని చేయవలసిన పనులు, అలాగే ఈ సమయంలో ఏ దేవుణ్ణి పూజించాలి, సూర్యభగవాను ఈ 12 నామాలతో పూజించడం వలన సూర్యుని అనుగ్రహం కలిగి సూర్యప్రతాపం మన మీద పడకుండా ఉంటుంది, ఆ 12 నామాలు ఏంటివి అనే విషయం గురించి కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. జ్యోతిష శాస్త్రంలో కర్తరికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ కర్తరిని వాడుక భాషలో కత్తెర అని పిలుస్తారు. అసలు కత్తెర అంటే అర్థం ఏమిటి అంటే, సూర్యుడు భరణి నక్షత్రం 3-4 పాదాలు, కృతికా నక్షత్రం 1, 2, 3, 4 ఈ పాదాలు, రోహిణి నక్షత్రంలో 1వ పాదం, ఈ 3 నక్షత్రాల్లోని 7 పాదాలలో సూర్యభగవానుడు సంచరించిన కాలాన్ని కర్తరి లేదా కత్తెర అని పిలుస్తారు. ఈ కర్తరి లేదా కత్తెర 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డొల్లు కర్తరి, 2వది నిజ కర్తరి. అంటే సూర్యుడు భరణి నక్షత్రం 3-4 పాదాలలో సంచరించే కాలాన్ని డొల్లు కర్తరి అంటారు. అలాగే సూర్యుడు ఎప్పుడైతే కృతికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ఆ కాలాన్ని నిజ కర్తరి అని పిలుస్తారు. అయితే ఈ కర్తరి సమయంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు గురించి ఇప్పుడు చూద్దాము. డొల్లు కర్తరికి నిజ కర్తరికి ఉన్న తేడా ఏంటంటే, డొల్లు కర్తరిలో సూర్యుడి ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది, నిజ కర్తరిలో సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా కర్తరి సమయంలో సూర్యుని కిరణాలు ఎక్కువగా భూమి మీదకు వచ్చే కాలం అని అర్థం. ఇప్పుడు చేయవలసిన పనులు ఏంటివి? డొల్లు కర్తరిలో కాలవలు, బావులు త్రవ్వించడం, బోరింగ్ వేయడం, చెరువులు తవ్వించడం వంటి జల సంబంధమైన పనులు చేయకూడదు. అలాగే బోరింగ్ పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. వ్యవసాయదారులు ఎవరు వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయకూడదు. మొక్కలు నాటడం చేయకూడదు, అలాగే ధ్వజారోహణం చేయకూడదు. అంటే దేవాలయంలో ధ్వజస్తంభానికి ప్రతిష్ట అనే అర్థం. ఆలయ నిర్మాణం ప్రారంభించకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు. ఇలా ఇంటికి సంబంధించిన గృహారంభం, శంకుస్థాపన, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయకూడదు. అంటే ఈ డొల్లు కర్తరి నీటికి సంబంధించిన పనులు చేయకూడదు, ఇంటికి సంబంధించిన పనులు చేయకూడదు. చేయవలసిన పనులు ఏంటివి? గ్రహదోష నివారణకు జపాలు చేసుకోవచ్చు, అన్నప్రాసన, భారసాల, ఉపనయనం, వివాహాలు చేసుకోవచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ గృహానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోకూడదు, నీటికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోకూడదు. ఈ కర్తరి సమయంలో ఏం చేయాలంటే సూర్యారాధన చేయాలి. ఎందుకంటే సూర్యుడు చండ ప్రచండుడిగా ఉండే సమయం కాబట్టి, సూర్యునికి ఇష్టమైన సమయం కాబట్టి ఈ కర్తరి సమయంలో సూర్యారాధన చేయాలి. అంటే సూర్యుడికి సంబంధించిన చిన్న చిన్న స్తోత్రాలు పఠించాలి. అవి 12 నామాలను పఠించడం వలన సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. అవి ఏంటివంటే, మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్య, గర్భ, మరీచి, ఆదిత్య, సువితృ, అర్క, భాస్కరభ్యో నమః. ఇవి సూర్యుడికి సంబంధించిన 12 నామాలు. ఈ కర్తరి సమయంలో ఈ 12 నామాలు చదువుకుంటే సంపూర్ణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో నిజ కర్తరి, డొల్లు కర్తరి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం గురించి, చైత్ర బహుళ ఏకాదశి 4వ తారీఖున ఉంటుంది. ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. అలాగే వైశాఖ శుక్ల చవితి 11వ తారీఖున నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది. అలాగే 28వ తారీఖున నిజ కర్తరి అనేది ముగుస్తుంది. విన్నారు కదా, కర్తరి అంటే ఏమిటి, నిజ కర్తరి, డొల్లు కర్తరి అంటే ఏమిటి, ఈ కర్తరి సమయంలో చేయకూడని చేయవలసిన పనుల గురించి, అలాగే
ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ నామాలతో పూజించాలి అనే విషయం గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.